అది సినిమా కాదు అది అదొక ఎమోషన్ ఎందుకంటున్నానంటే తండ్రి కొడుకులు బాండింగ్ చూపించాడు బ్రో అది వేరే లెవెల్ ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు వచ్చినాయి తండ్రి కొడుకుల మధ్య డ్రామా చిత్రాలు బట్ ఈ సినిమా వేరే లెవెల్ యాక్షన్ కానీ రణబీర్ యాక్టింగ్ కానీ ఈవెన్ ఆర్ఆర్ కానీ డైరెక్షన్ కానీ అసలు ఒక్కొక్కటి ఒక గంట మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం దాని గురించి చెప్పాలంటే అంత బాగుంది సినిమా డైరెక్షన్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు అప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మన గోపాల్ వర్మ ఎలా ట్రెండ్ సెట్ చేశాడో ఇప్పుడు మనోడు అలా సెట్ చేస్తున్నాడు ఎందుకంటే సినిమాని ఇలానే తీయొచ్చు ఇలానే చేస్తానని చేస్తున్నాడు చాలా బాగుంది ఇది అర్జున్ రెడ్డి తర్వాత బాలీవుడ్ కి వెళ్ళి మనోడు మళ్ళీ ఇక్కడ చేస్తాడే కదా అంటే బాలీవుడ్ టైప్ ఏమైనా ఉందా మన టాలీవుడ్ ఉందా అది యూనివర్సల్ ఎమోషన్ అండి అంటే అందరు కనెక్ట్ అవుద్ది మొత్తం ఇండియన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే పిక్చర్ ఇది అసలు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వేరే లెవెల్లో తీసాడు చాలా బాగుంది అమ్మాయి కూడా చాలా చాలా బాగా చేసింది మునుగు చాలా మంది పుష్ప చేసింది కదా ఆమెకు అవసరం అంత పెద్ద సినిమా అన్నారు కానీ ఇది కూడా అరేంజ్ ఉందా లేదు ఆరేంజ్ ఆరేంజ్ సినిమానే డెఫినెట్ చాలా బాగా చేసింది తను కూడా కరెక్ట్ చూసింగ్ అన్నమాట అంటే అనమాట అనిపించింది అసలు వేరే లెవెల్ బ్రో వేరే లెవెల్ అసలు అంటే ఆ మ్యూజిక్లోనే ఎమోషన్ తెలుస్తూ ఉంటుంది మనకి ఆ యాక్షన్ కానీ ఈవెన్ ఆ వాళ్ళిద్దరు తండ్రి గుడుకుల మధ్య బాండింగ్ కానీ వేరే లెవెల్లో ఉంది అంటే అసలు చెప్పుకుంటా పోతే చాలా ఉంది ఈ సినిమా గురించి ఇప్పుడు యాక్చువల్లీ బాలీవుడ్ నుంచి హీరోస్ని మన టాలీవుడ్ డైరెక్షన్ చేశాడు కదా సో మీరు గర్వపడుతున్నారా మరి డెఫినెట్గా ఎందుకంటే రణ్బీర్ అంత మంచి యాక్టర్ ఇంటెన్స్ యాక్టరు బట్ ఇప్పటి వరకు అతని దగ్గర అంత స్టఫ్ లాక్కున్న డైరెక్టర్ నేను ఇప్పటివరకు చూడలేదు చేశాడు గతంలో బర్ఫీ ఏవో చేశాడు కొన్ని సినిమాలు చేశాడు కానీ బట్ ఈ సినిమాలో మనోడి దగ్గర ఎంత ఉందో అంత పీకాడు మన వంగ వేరే లెవెల్లో ఉంది అంతే అతని పర్ఫార్మెన్స్ పీక్స్ ఇంకా ఆ క్యారెక్టర్కి మనోడు తప్ప వేరే వాడు మనం ఊహించుకోలేము అనమాట అంత బాగా చేశాడు అనిల్ కపూర్ గారు చాలా మటుగా మన తెలుగు సినిమా వెంకటేశ్వర సినిమా డబ్ చేసుకుని చేసేవారు కదా ఆయన తెలుగు ఐ మీన్ ఇప్పుడు ఫాదర్ కింద చేసాడు సో ఆయన ఎలా అనిపించింది చాలా బాగుందండి ఫాదర్ కి యాప్టెడ్ అతను అంటే ఆ క్యారెక్టర్ కి ఒక ఒక జెన్యున్ తండ్రి ఎలా ఉంటాడు అలా ఉన్నాడు సూపర్ ఓవరాల్ గా హిట్ అన్నా సూపర్ డూపర్ హిట్ అండి నాకు తెలుసు ఒక వెయ్యి కోట్ల పైన వస్తుంది కలెక్షన్స్ ఎందుకంటే ఆ సందీప్ రెడ్డి వంగ మన రణబీర్ యాక్షన్ రెండు మిక్స్ అయినాయి వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది సినిమా ఇది హీరోయిన్ ఈమెను పెట్టడం ఓకేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చాలా బాగుంది